హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ ట్రెండీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆన్లైన్లో ఓటర్ ఐడిని ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఇంతకు ముందుకు మనము ఓటర్ ఐడిని ఆన్లైన్లో నేమ్ బేస్డ్ ప్రకారంగా ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఎన్వీఎస్పి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ నుండి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో సిఈఓ తెలంగాణ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, సిఈఓ తెలంగాణ .nic.in, దాని కింద సిఈఓ తెలంగాణ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సర్చ్ యువర్ నేమ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఎన్విఎస్పి నేమ్ బేస్డ్ సెర్చ్ అని వచ్చింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో నేమ్ బేస్డ్ సెర్చ్ ప్రకారంగా ఎలా చెక్ చేయాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చూసాము. ఎన్విఎస్పి అనుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. చూస్తున్నారు కదా, వెల్కమ్ టు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఉంది. కంటిన్యూ అనుంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏదైతే రెడ్ స్టార్ మార్క్స్ ఉన్నవి కంపల్సరిగా ఎంటర్ చేయాల్సి ఉంటున్నవి. ముందుగా మనము నేమ్ ఎంటర్ చేయాలి. అయితే ఎవరైతే ఓటర్ ఐడి చెక్ చేయాలంటున్నావు వాళ్ళ నేమ్, ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఏజ్ అంటే పక్కాగా మనకి ఏజ్ తెలిస్తే చేయొచ్చు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా చేయొచ్చు. సెలెక్ట్ చేసుకుని ఏజ్ సెలెక్ట్ చేసుకుంటే ఏజ్ మెన్షన్ చేయాలి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ జెండర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన ఏది అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఉందో అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఆ క్యాప్చా కోడ్ను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ అనే దానిపైన ప్రెస్ చేయాలి. నంబర్స్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండ్ 1 అని వచ్చింది కదా, ఇక్కడ చూడండి, యాక్షన్ ఈపీఎస్సీ నంబర్ నేమ్ ఏజ్ రిలేటివ్స్ నేమ్ స్టేట్ డిస్ట్రిక్ట్ పోలింగ్ స్టేషన్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. మనం ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. రాష్ట్రీయ మతదాతా సేవా పోర్టల్ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, మతదాతా సూచన ఓటర్ ఇన్ఫర్మేషన్ స్టేట్ ఇచ్చాడు, ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్, ఆ తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నేమ్, తర్వాత జెండర్, తర్వాత ఈపీఐసీ నంబర్, మన ఓటర్ ఐడి నంబర్ ఉంటుంది కదా అది కూడా ఇచ్చారు, తర్వాత ఫాదర్స్ నేమ్, తర్వాత ఇక్కడ చూడండి పార్ట్ నంబర్, తర్వాత పార్ట్ నేమ్, తర్వాత సీరియల్ నంబర్, తర్వాత పోలింగ్ స్టేషన్, ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఒకవేళ మన దగ్గర ఓటర్ ఐడి లేకపోయినా మనం ఇది డౌన్లోడ్ చేసుకుని అక్కడికి వెళ్తే మనం ఓట్ వేసే టైంలో ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ పోలింగ్ డేట్ కూడా, ఏదైనా పోలింగ్ డేట్ ఉంటే అది ఇస్తారు. తర్వాత ఇది ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ అనే దానిపైన ప్రెస్ చేయాలి. మనకి ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, అప్లై ఫర్ షిఫ్టింగ్ టు ఏ డిఫరెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అంటే ఒకే డిస్ట్రిక్ట్లో వేరే వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ చేసుకోవాలంటే ఫామ్ 6లోకి వెళ్ళి చేసుకోవాలి. అప్లై ఫర్ షిఫ్టింగ్ టు ఏ డిఫరెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే ఏదైనా వేరే డిఫరెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యేది ఏమైనా ఉంటే అది మనం ఫామ్ 6A లో చేసుకోవాలి. రైజ్ ఆర్ అబ్జెక్షన్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ దిస్ ఎంట్రీ ఆర్ అప్లై ఫర్ డిలీషన్ ఫ్రమ్ ఎలక్టోరల్ రోల్, అంటే ఏదైనా మనం డిలీట్ చేయాలి యాడ్ చేయాలంటే ఫామ్ 7లోకి వెళ్ళాలి. అప్లై ఫర్ కరెక్షన్స్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఎంట్రీ, అంటే అప్లై చేసిన దాంట్లో ఉన్న కరెక్షన్స్ ఉంటే ఫామ్ 8లోకి వెళ్ళి చేసుకోవచ్చు అంటున్నాడు. అప్లై ఫర్ షిఫ్టింగ్ విత్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అంటే ఓన్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే చేంజ్, అంటే విలేజ్ ఏమైనా మండలం ఏమైనా చేంజ్ అయి ఉంటే మాత్రం ఫామ్ 8A లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎలక్షన్ ఆఫీషియల్స్ అని ఇచ్చారు, వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎలక్టోరల్ రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ BLO నేమ్స్ ఇచ్చారు, ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫామ్ 6లోకి వెళ్ళాలంటే చూసారు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతున్నాం. ఇంతకుముందు మనం నేను వీడియో చేశాను, దాంట్లో నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే వీడియో ఉంది, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అది రిజిస్ట్రేషన్ చేసుకొని ఫామ్ 6, ఫామ్ 6A, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 8A ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది మీరు తెలుసుకోవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ నుండి మన ఓటర్ ఐడిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పటివరకు చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.